పాలమూరు జిల్లా అంటే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు ఒకప్పుడు ఇది ఒక వెనుకబడిన జిల్లాగా ఉండేది కానీ ఇలా పాలమూరు అంటే బొంబాయి వలసలు అనేవాళ్ళు పాలమూరు అంటే పేదరికం గంజి కేంద్రాలు ఇవే కనబడుతుండే పేపర్లు వార్తలు రాసినా టీవీల్లో వార్తలు చూసినా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లు వచ్చినా పాలమూరు వెనుకబడ్డది పాలమూరులు అంటే వలసలు ఎక్కడ ప్రపంచంలో దేశంలో ఏడ కూలీలను చూసినా పాలమూరు కూలీలే అనేవాళ్ళు కానీ అటువంటి పాలమూరు రూపురేఖలు మార్చిన ఘనత ఇయాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా పాలమూరు పచ్చబడ్డది వలసలు వాపసొస్తూ ఉన్నాయి బొంబాయి బస్సులు బంద్ అయినటువంటి పరిస్థితి ఉన్నది గంజి కేంద్రాలు ఇలా కనబడనటువంటి పరిస్థితి వచ్చింది నాడు పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే అనే పాటలు వస్తే నేడు పాలమూరు పచ్చబడ్డది పచ్చని కం కప్పుకున్నది అనేటువంటి కవితలు ఇలా మనం పాలమూరులో చూస్తూ ఉన్నాం ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని వలసపోయినటువంటి ఈ పాలమూరు జిల్లాలో ఈరోజు బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు ఐటీ టవర్లు కంపెనీలు వ్యవసాయం అభివృద్ధి చెంది ఇలా ఉపాధి కోసం పక్క జిల్లాల వాళ్ళు కర్నూలు జిల్లా ఛత్తీస్గఢ్ నుంచి వివిధ రాష్ట్రాల వాళ్ళు పాలమూరుకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏడేళ్లలో వలసలు వాపసు వచ్చినాయి సీన్ రివర్స్ చేసినటువంటి ఘనత ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కించింది ఇలా ఇదే బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు పాలమూరు జిల్లా బీజేపీ నాయకులని అడుగుతా ఉన్నా నిజంగా మీకు పాలమూరు మీద ప్రేమ ఉంటే గా కృష్ణా నది జలాల్లో మా వాటా తేల్చండి మేమేం అదనంగా అడుగుతలేం ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి గారు పదుల సంఖ్యలో దరఖాస్తులు పెట్టినారు ఇది రాష్ట్రం యొక్క హక్కు ఇది కేంద్రం యొక్క బాధ్యత దాని సంగతి ఏందో తేల్చండి ఎనిమిదేళ్లలో మా వాటా మాకు తేల్చకుండా పాలమూరు ప్రజల నోళ్లు కొట్టిన బీజేపీ నాయకులకు మీకు మాట్లాడే హక్కెక్కడిది అంటున్నా ఇలా పాలమూరులో మన వాటా వస్తే కృష్ణానది వాటా వస్తే మన కల్వకుర్తి ఇలా నికర జలాలు కేటాయించుకుంటాం మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు కేటాయించుకుంటే ఈ ట్రిబ్యునల్ ఉండదు కోర్టు ఉండదు గ్రీన్ ట్రిబ్యునల్ పంచాయతీ ఉండదు కేసు ఉండదు ఇలా మా వాటా మాకు తెలిసారు ఇలా భారత రాజ్యాంగం ఏం చెప్పింది రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీ ఏర్పడితే రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలు పంచాల్సి ఉంటే ఏ రాష్ట్రమైనా దరఖాస్తు పెడితే ఏడాదిలోగా నీళ్ల పంపిణీ జరగాలి ఏడాదిలోగా పంచాయతీ తేల్చాలి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తేల్చకపోతే మీరు తేల్చలేకపోతే ఒక ట్రిబ్యునల్ను అపాయింట్ చేసి తద్వారా సమస్యను పరిష్కరించాలని చెప్పారు కానీ ఎనిమిదేళ్ళైంది తేల్చరు ట్రిబ్యునల్ కు కేటాయించరు దరఖాస్తు పెడితే పెండింగ్ లో పెట్టిండ్రు సుప్రీంకోర్టుకు పోతే మీరు కేసు విత్డ్రా చేసుకోండి మేము పరిష్కారం చేస్తామన్నారు నమ్మి కేసు విత్డ్రా చేస్తే ఏడాది దాటినా మళ్ళీ పరిష్కరించరు అంటే ఇది ఏందన్నట్టు ఇది కేవలం ఒక కుట్ర ఇదే ప్రధానమంత్రి గారు పాలమూరుకి వచ్చిండు ఆనాడు యూపీఏ ప్రభుత్వం మీద విమర్శ చేసిండు పదేండ్లు అధికారంలో ఉన్న పాలమూరు ప్రాజెక్టుకు మీరు కట్టలేదు అని మాట్లాడిండు మరి మీరొచ్చి తొమ్మిదేండ్లు అవుతుంది కదా మరి మీరు ఎందుకు పాలమూరుకు కనీసం అనుమతిస్తలేరు పాలమూరుకు ఎందుకు జాతీయ హోదా ఇస్తలేరు మా కృష్ణా జలాల వాటా ఎందుకు తేలిస్తలేరో ఇలా సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా కృష్ణా జలాల వాటా తేలితే పాలమూరు కేసే లేరు ట్రిబ్యునల్ల కేసే నిలవదు నికర జలాలు కేటాయిస్తే ఎవరు మాట్లాడే హక్కే ఉండదు నికర జలాలు కేటాయించకుండా అడ్డుపడుతున్నది ఎవరు దీని కారకులు ఎవరో సమాధానం చెప్పండి ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉంది కృష్ణా నదీ జలాల్లో వాటా తేల్చడానికి మేమేమన్నా ఎక్కువ కావాలని అడుగుతున్నామా దానికి ప్రపంచం దేశంలో ఒక సూత్రం ఉన్నది క్యాచ్మెంట్ ఏరియా నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా ఆ రాష్ట్రానికి నీటి కేటాయింపులు జరగాలి అరే కృష్ణానది పరివాహక ప్రాంతం డెబ్బై ఎనిమిది శాతం ఉంది మా పాలమూరులో మా తెలంగాణలో దాని ప్రకారం మా నీళ్లు మాకు కేటాయించమంటాం మాకు చుక్క ఎక్కువ అడుగుతలేం మేమేమి గొంతెమ్మ కోరికలు కోరతలేం మా హక్కు మాకు తేల్చండి లెక్క తేల్చండి మాకు నికర జలాలు కేటాయించండి అని అడిగితే ఎనిమిదేళ్ల నుంచి ఇలా కృష్ణా జలాల్లో కేటాయించకుండా మనకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా బీజేపీ ప్రభుత్వం దీన్ని మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచించాలి ఇలా మనకు చాలా ప్రాజెక్టులు ఈ జిల్లాలో ఒక బీమా మన జూరాల మాత్రమే నికర జలాలు ఉన్నాయి నెట్టంపాడైనా కల్వకుర్టైనా ఇవన్నీ కూడా ఈరోజు మనం అదనపు జలాల మీద మిగులు జలాల మీద కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు ఇలా పాలమూరు కూడా మిగులు జలాల మీద కట్టుకుంటా ఉన్నాం ఒకసారి మన నీళ్లు మనం కేటాయిస్తే నికర జలాలు వస్తాయి పక్కాగా రెండు పంటలు పండుతాయి ప్రాజెక్టుల కిరికిర్లన్నీ బంద్ అయిపోతాయి దీని మీద ఇలా ఒక న్యాయంగా మనం అడుగుతున్నటువంటి పరిస్థితుంది ఏది ఏమైనా మా వైద్య విద్యార్థులు మీరు అదృష్టవంతులు మంచి కాలేజ్ వస్తుంది మీకు ఇంకా రాబోయే రోజుల్లో అన్ని రకాల వసతులు పిల్లలకి ఇలా మీరు నిజంగా ఇంకో విషయం చెప్పాలి మా వైద్య విద్యార్థులు ఒక విషయాన్ని మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ కేంద్రంలో ఉండే ప్రభుత్వం డబుల్ ఇంజన్ మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామన్నారు కదా ఒక చిన్న లెక్క చెప్తే మీకు బాగా అర్థమవుతుంది వైద్య విద్యార్థులు కనుక మీకు అర్థమవుతుంది కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది మరి ఎనిమిది సంవత్సరాల బీజేపీ పాలన ఎట్లుందో ఎనిమిది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన ఎట్లా ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు ముట్టుకొని చూస్తే తెలుస్తుంది అంటారు మీరు వైద్య విద్యార్థులు కనుక మీ లెక్కనే చెప్తా మీకు నేను ఇలా ఎనిమిదేళ్ల కేంద్ర పరిపాలనలో ఈ భారతదేశంలో ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగినాయంటే డెబ్బై ఒక్క శాతం పెరిగినాయి అదే తెలంగాణలో ప్రభుత్వ రంగంలో ఎంబీబీఎస్ సీట్లు ఎనిమిదేళ్లలో ఎంత శాతం పెరిగినాయంటే నూట ఇరవై ఏడు శాతం పెరిగినాయి సెవెంటీ వన్ వర్సెస్ వన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ దేశం మొత్తం డెబ్బై ఒక్క శాతం పెరిగితే తెలంగాణలో నూట ఇరవై ఏడు శాతం ఎంబీబీఎస్ సీట్లు ఈ ఎనిమిది సంవత్సరాల్లో పెంచుకున్నాం అదేవిధంగా పీజీ సీట్లు మీరందరూ కూడా పీజీ చదవాలనుకుంటారు ఇంకా తెస్తాం తప్పకుండా పీజీ సీట్స్ కూడా మీరు గమనిస్తే దేశం మొత్తం ఎనిమిది సంవత్సరాల్లో అరవై ఎనిమిది శాతం పీజీ సీట్లు పెరిగితే తెలంగాణలో నూట పన్నెండు శాతం పీజీ సీట్లు పెరిగినాయి అంటే కంపారిజనే లేదు ఇంకా వాళ్ళు వచ్చి విమర్శ చేస్తారు ఇంకా కేంద్ర మంత్రులు వచ్చి మనకేదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తారు ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు మహబూబ్ నగర్లో ఈ వెయ్యి పడకల ఆసుపత్రి ఇచ్చింది అనుకోండి సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా మహబూబ్ నగర్ మెడికల్ కి శాంక్షన్ చేస్తాం ఇప్పటిదాకా ఎంబీబీఎస్ రావడమే ఒక కళ ఎంబీబీఎస్ వచ్చింది ఈ సంవత్సరం వెళ్ళి పీజీ వచ్చింది ఒక్కసారి ఈ వెయ్యి పడకల ఆసుపత్రి వస్తే మహబూబ్ నగర్లో సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా స్టార్ట్ అయిపోతాయి అంటే స్పెషలైజ్డ్ డాక్టర్స్ను కూడా ఈ పాలమూరు జిల్లా ప్రొడ్యూస్ చేయబోతా ఉంది ఇది ఎవరన్నా మనం అనుకున్నామా దరఖాస్తు పెట్టినరా ఎవరన్నా అడిగినరా ఇది మన ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి ఈ తెలంగాణను అన్ని రంగాల్లో ఆదర్శంగా అద్భుతంగా నిలిపేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అందువల్ల ఇలా మనం ఆలోచించాలి నేను పాలమూరు ప్రజలందరితో కూడా కోరేది ఒక్కటే ఏనాటికైనా కేసీఆర్ గారికి ఉన్న ప్రేమ ఈ చంద్రబాబు నాయుడుకో ఈ నరేంద్ర మోడీ గారికో ఈ బీజేపీ కేంద్ర నాయకులకో ఉంటుందా తెలంగాణ మీద తెలంగాణ మట్టిలో పుట్టిన బిడ్డ తెలంగాణలో మట్టిలో కలిసిపోయే బిడ్డ మన కేసీఆర్ ఆ కేసీఆర్కు ప్రేమ ఉంటుంది కష్టపడి తెలంగాణ సాధించిన కేసీఆర్కు ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది తప్ప ఈ వచ్చిపోయే ఈ ఎన్నికలకు ఎన్నికలకు వచ్చిపోయే నాయకులకు పారాసైట్ లాగా వచ్చిపోయే ఈ నాయకులకు మన మీద ప్రేమ ఉండదు ఇవాళ మన పనితీరు మొత్తం దేశం ఇలా అన్ని రాష్ట్రాలు మనల్ని చూసి నేర్చుకుంటా ఉన్నాయి ఇంకా కూడా కష్టపడదాం మా వైద్యులు కూడా బాగా చేస్తున్నారు నేను ఈ మధ్య మంత్లీ మంత్లీ రివ్యూ చేస్తూ ఉంటే మా ప్రొఫెసర్స్ కూడా పోటీతత్వంతో ఒక్కొక్క కాలేజ్ ఇంకో కాలేజ్తో పోటీ పడుతూ చాలా బాగా మా రమేష్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు ఇంకా కష్టపడి పనిచేయండి ఒకసారి కొత్త ఫెసిలిటీ వస్తే ఇంకా కూడా మీరు బాగా సేవలు చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి అందరం కలిసి ఇంకా పేద ప్రజలకు మంచి వైద్యం అందాలి పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలి ఇలా పేదలందరూ ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో బతికే పరిస్థితి రావాలి సో అలాంటి దానికోసం మీరందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా అంకిత భావంతో పనిచేయండి ప్రేమతో ఆప్యాయతతో రోగులను పలకరించండి ప్రేమ ఆప్యాయత కూడా ముఖ్యం వైద్యం ఎంత బాగా చేస్తామో అంతకంటే ప్రేమ ఆప్యాయతతో ఒక చిరునవ్వుతో పలకరింపు పేషెంట్స్లో ధైర్యాన్ని పెంచుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆ రకమైన ఆత్మీయతను పేదల పట్ల రోగుల పట్ల చూపాలని మా డాక్టర్స్ అందరినీ కూడా నేను మనవి చేసుకుంటూ మరి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు మా శ్రీనివాస్ గౌడ్ అన్నకు ఈ వెయ్యి పడకల ఆసుపత్రి ప్రారంభం చేసుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ